Are you ready? Sorry, చెప్పడానికి ఆలస్యం చేయకు. సారీ చెప్పడానికి ఆలస్యం చేయకు. మీరిద్దరు ఐక్యమత్యంగా ఉన్నారు, ఫ్రెండ్స్ ఇద్దరు ఐక్యమత్యంగా ఉన్నారు, భార్య భర్తలు ఐక్యమత్యంగా ఉన్నారు, పిల్లలు మీరు ఐక్యమత్యంగా ఉన్నారు. ఈ రోజు నా కుటుంబం భర్త ఒక్కడే అయిపోయాడు, కుటుంబం భార్య ఒకటే అయిపోయింది, నాకెందుకులే, నేను బతకగలను, నేను ముందుకెళ్ళగలను అని అలకో. నీ ఈగోని పక్కన పెట్టి, నీ అహాని పక్కన పెట్టి ఆలస్యం చేయకుండా ఏం చెప్పేయి? సారీ చెప్పేయి. నువ్వు అనొచ్చు, నేను ఎలా సారీ చెప్పమంటావు అన్నయ్య, మొత్తం నా భర్తే చేసింది, ఆయన వల్లనే ఆసిపోయింది, ఆయన వల్లనే పొలాలు పోయినాయి, ఆయన వల్ల మా పిల్లల జీవితం ఎలాగైపోయింది. నేను సారీ చెప్తే ఏమనుకుంటాడు తెలుసా, ఆయన కరెక్టు, నేను మొత్తం పొరపాటు అంతా నాది అనుకుంటాడు. అయినా పర్వాలా, ఐక్యమత్యం అవ్వాలా, ఏం చెప్పే, సారీ చెప్పే. ఈరోజు భర్త అయిన భార్య అయిన నువ్వు, భర్త అయిన నువ్వు ఎవరు పొరపాటో అని కాదు దానికి ముఖ్యం. నువ్వు ఒకవేళ రాంగ్, ఆమె కరెక్ట్ అయి ఉండొచ్చు, ఆమె రాంగ్, నువ్వు కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎవరు రాంగో అని కాదు. మీరు భార్యాభర్తలు, మీరు పిల్లలు, మీరు తల్లిదండ్రులు, మీరు మీ ఆశ ఏమై ఉండాలా, ఐక్యమత్యంగా ఉండాలా. మేము ఎలాగన్నా ఎలాగుండాలా, సమాధానంగా ఉండాలా. అది నీ పొరపాటైనా ఏం చెప్పు, సారీ చెప్పు. ఆయన గుండెల్లో పొలుగు తీసుకొని పొడిచినట్టు ఉంటుంది. నిజంగా పొలుగు తీసి పొడితే సత్తాడు, ఈ పొలుగుతో పొడితే కట్టబడుతుంది. నిన్న శుక్రవారం ఒక తల్లి వచ్చి చెప్తుంది, ఆమె పేరు లక్ష్మి, ఒక అనాథ, అమ్మా నాన్న లేరు, ఎవ్వరు లేరు. అటువంటి ఆమెని ఎవరో ఒక పురుషునితో వివాహం జరిగించారు, ఇద్దరు బిడ్డలకు తల్లిగా మారింది. ఈ భర్త గారు ఫుల్ టోటల్ తేడా, మందుకు అలవాటు పడిపోయాడు. కనబడిన వాళ్ళందరినీ ప్రేమిస్తుంటాడు, ఒక వారం వాళ్ళని ప్రేమిస్తుంటాడు, ఇంకో నెల ఇంకొకరు ప్రేమిస్తుంటాడు. ఆయన సూపర్ సార్, కనబడిన వాళ్ళందరిని ప్రేమిస్తుంటాడు ఈయన. ఇటువంటి ఆమె విరక్తి చెంది, ఇలాంటి దుష్టుడితో ఉండేదానికన్నా నేను ఇక ఉండనని చెప్పేసి వాళ్ళ ఊరు నుండి విజయవాడకు వచ్చింది. విజయవాడకు రాగానే ఎక్కడ బతకాలనికి అర్థం కావట్లా, ఒక ధనవంతురాలు ఇంట్లో ఆయాగా చేరింది, ఆమెని చూసుకోవడానికి, ఇంట్లో ఉన్న వాళ్ళ అందరిని చూసుకోవడానికి. ఒకటో నెల భర్తకు అర్థం కాల ఎక్కడికి వెళ్ళిపోయిందని, పిల్లలకు అర్థం కాల ఎక్కడికి వెళ్ళిపోయిందని. బంధువులు అంటారు, ఎప్పటికైనా అనాథ అనాథే, ఆమె దారి ఆమె చూసుకుంది, మీ పని మీరు చూసుకోండి అనుకున్నారు. ఎక్కడికి వెళ్ళింది, ఎవరికి అర్థం కావట్లా. ఆమె విజయవాడ పట్టణంలో ఒకటో నెల, రెండో నెల, మూడో నెల, నాలుగో నెల, అలాగున్నప్పుడు ఆ ధనవంతుల కుటుంబం వాళ్ళు మన మందిరానికి వస్తారు. వస్తున్నప్పుడు ఆమెను కూడా మందిరానికి తీసుకొచ్చారు. ఒకటో నెల వాక్యం ఉంది, రెండో నెల వాక్యం ఉంది, మూడో నెల వాక్యం ఉంది, నాలుగో నెల వాక్యం ఉంది, ఐదో నెల వాక్యం ఉంది, ఆరో నెల తీర్మానం తీసుకుంది, నా భర్తది పొరపాటైనా పర్వాలా, మరలా నేను నా పిల్లలను సరైపోవాలా. వెళ్ళిపోయి ఒకే ఒక మాట అంది, ఐఆమ్ ఉండండి, భర్త కళ్ళు తిరిగి పడిపోవాలా, అంతే, భర్త కళ్ళు తిరిగి పడిపోవాలా. వెంటనే ఏమన్నాడు తెలుసా, నేను నీతో కలిసి ఉంటా. ఈరోజు కుటుంబం కుటుంబం మందిరానికి వస్తున్నారు. ఈరోజు చప్పట్లు కొడుతుండగా ఎదరోళ్ళు రాంగ్ అయి ఉండొచ్చు, ఎదరోళ్ళు దుర్మార్గ పని చేయొచ్చు, ఎదరోళ్ళు చండాలు పని చేయొచ్చు, ఎదరోళ్ళు అవినీతిగా ఉండొచ్చు. నీ సంబంధం ఐక్యమత్యం అవడానికి ఐఆమ్ వెరీ సారీ. నా యేసయ్య సిలువలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు. అసలు అనాల్సింది 12 శిష్యులు, అనాల్సింది యోహాను, అనాల్సింది యూదా జాతి, అనాల్సింది రోమీలు, అనాల్సింది మిగతా వాళ్ళు. కానీ ఎవరన్నారు, ఊరోళ్ళందరూ ఎవరు పొరపాటు అనుకుంటున్నారు, ఏసే పొరపాటు అనుకున్నారు. ఇప్పుడు ఆమె అనాలి, నా ఏసే ఏమన్నాడు తెలుసా, ఊరోళ్ళందరూ నేను పొరపాటు అనుకున్నా పర్వాలా, నా బిడ్డలతో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. సారీ చెప్పడానికి ఏం చేయకు, అసలు నీదే అంతా కరెక్ట్ అనుకో, పక్కనోడి తప్పు అనుకో, అసలు నువ్వు ఎలా ఉంటావు తెలుసా, ఎదరికెళ్ళి సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ చెప్పు. మీటింగ్ నుండి వస్తున్నాం, కారులో వస్తున్నాం, రాత్రి 1:30-2 వస్తుండగా, డ్రైవింగ్ వస్తుండగా మన సెంటర్కి రాగానే నా ఎదరున్న కారోళ్ళు, ఎవరు గడి చెప్పండి, ఎదరున్న కారోళ్ళు, మళ్ళీ చెప్పండి,
ఎదరున్న కారోళ్ళు కొక్కొచ్చినని చక్కని బ్రేక్ వేశారు. గబుకు నేను బ్రేక్ వేసే లోపల వెళ్ళిపోయి నంబర్ ప్లేట్ తగిలింది. సిగ్నల్ ఇచ్చాడు. అంటే దానికి అర్థం ఏంటి? పక్కకు ఆపమని. ఆపా. దేవా, మా సెంటర్లోనే జరిగింది ఇది. అందరూ మనం చూస్తున్నారు. అన్నయ్య ఏంటి ఇలా గుద్దేశాడు, కారు నడపడం రాదనుకుంటారా తండ్రి అనుకున్నా. రాత్రి 1:30కి ఎవరుంటారు? ఎవరు లేరు. సైడ్ ఆపేసి వెంటనే నా పొరపాటు గనక ఐఎమ్ సారీ అన్నా. అనగానే ఆయన, లేదు నువ్వు చెప్పకూడదనా అని ఇద్దరు ఆడవాళ్ళు కారు నుండి వచ్చారు. టీవీ ప్రోగ్రాం చూస్తున్నావనా? వాళ్ళు హైదరాబాద్కి వెళ్తున్నారంట వేరే ఊరు నుండి. టీవీ ప్రోగ్రాం చూస్తున్నా. వెంటనే వాళ్ళ హృదయంలో సంతోషం ఏంటి తెలుసా? నేను ఏం చెప్పా? అక్కడ ఎవరి పొరపాటు, ఎవరి పొరపాటు కాదు, అక్కడ కొక్కొచ్చిందని కాదు, అయిపోయింది ఆలస్యం చేయకు తక్కువని చెప్పి. హల్లెలూయా. ఈ రోజున భార్య భర్తల మధ్యలో ఏదో ఇబ్బంది జరిగింది, మధ్యాహ్నం దాకా వేచి ఉండదు. ఐఎమ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 సరిపోలే. హల్లెలూయా. మధ్యాహ్నం ఇబ్బంది జరిగింది, సాయంత్రం కల ఏం చెప్పి? సాయంత్రం అయిపోయింది, పడుకునే లోపల ఏం చెప్పి? మన మందిరానికి ఒక కుటుంబం వారు వస్తున్నారు. ఆ కుటుంబం గురించి సాక్ష్యం చెప్తున్నారు. దేవుని సన్నిధిలో ఒక్క ఏది కూడా నేను అబద్ధం చెప్పట్లా, ఏ కల్పితం లేదు. అమ్మా నాన్నలు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద పాపకి వివాహం జరిగింది, రెండో పాపకి వివాహం జరగల. పెద్ద పాపకి వివాహం జరిగింది, ఇద్దరు బిడ్డల తల్లిదండ్రులుగా మారారు భార్యాభర్తలు. ఇద్దరు బిడ్డల తల్లిగా మారింది. ఇంటెదురుగా ఇంకొక యవనస్తుడు ఉన్నాడు, వివాహం చేసుకోలేని యవనస్తుడు. ఇద్దరు బిడ్డలున్నారే, భర్త ఉన్నాడే అని కూడా లేకుండా ఈమె ఆ యవనస్తుని ప్రేమించింది. వీళ్ళిద్దరు కలిసి ఎవరికి చెప్పకుండా వేరే ఊరికి వెళ్ళిపోయారు. అంతే, నాన్న ఎతకని స్థలం లేదు. మొత్తం ఎతికి 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 ఏమైందో తెలియదు. కుర్చీలో కూర్చున్నాడు. నేను ఉండలేకపోతున్నాను అన్నాడు. మంచం మీద పడుకోబెట్టారు. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. పాప ఈ వర్తమానం తెలిసి డెడ్ బాడీ దగ్గరికి వచ్చింది. ఆమె ఆ ఊర్లోనే ఉంది. డెడ్ బాడీ దగ్గరికి వచ్చి, డాడీ ఐఎమ్ సారీ, డాడీ ఐఎమ్ సారీ, డాడీ ఐఎమ్ సారీ. ప్రయోజనం లేదు. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు చెప్పేది, ఈ రోజున నువ్వు కూడా దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఉంటున్నావా? వారికి నమ్మకంగా ఉండట్లేదా? దేవా, ఆమెతో సారీ చెప్పేదానికన్నా, ఆమె సారీతో చెప్పు దానికన్నా మించి సారీ దేవా. ఎందుకంటే నిన్ను దీవించేది నీ భార్య కాదు, దేవుడు, సర్వశక్తి గల దేవుడు. నీ అపనమ్మకం ఆమె చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవా ఐఎమ్ సారీ. ఈ రోజున భర్తకు నువ్వు నమ్మకంగా లేకపోతే ఐఎమ్ సారీ, పిల్లలకు నమ్మకం లేకపోతే ఐఎమ్ సారీ, నీ వ్యాపారానికి నమ్మకం లేకపోతే ఐఎమ్ సారీ, నీకు అప్పగించిన ఉద్యోగానికి నువ్వు నమ్మకంగా లేకపోతే ఐఎమ్ సారీ. ఎందుకు తెలుసా? నీ బతుకంతా ఇలా ఉండకుండా ఉండాలి అంటే దేవుని ఎదుట నువ్వు సారీ చెప్పాలి. నిన్ను దీవించేది నీ సీఈఓ కాదు, నీ యజమాని కాదు, నీ కుటుంబ సభ్యులు కాదు, హెచ్చింపు దేవుని దగ్గర నుండి కలుగుతుంది. ఐఎమ్ సారీ. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? ఐఎమ్ సారీ. ఆ మాట చెప్పండి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని రాయబడి ఉన్నదనని. అంటే దానికి అర్థం, ఆర్ యు రెడీ? నేను కూడా ప్రజల అధికారిని అనేక మార్లు నిందించిన రోజులున్నాయి. నేను కూడా చెప్పేది, యేసయ్యా ఐఎమ్ సారీ. మన రాష్ట్రపతిని మనం గౌరవించాలి, ప్రధానమంత్రిని గౌరవించాలి, ముఖ్యమంత్రిని గౌరవించాలి, మన కలెక్టర్ గారిని గౌరవించాలి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని గౌరవించాలి, ఎమ్మెల్యే గారిని గౌరవించాలి, ఎంపీ గారిని గౌరవించాలి, ఈ అధికారులందరినీ మనం గౌరవించాలి. ఎందుకు తెలుసా? సామెత గ్రంథం 21:1, యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున తిప్పుతాడు. పార్లమెంటేరియన్ చేతిలో లేదు పిఎం గారి గుండె, ఈ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే గారి చేతిలో లేదు చీఫ్ మినిస్టర్ గారి గుండె, దేవుడి చేతిలో ఉంది. మనం ప్రార్థన చేస్తే ఎలా తిప్పమంటే అలా తిప్పుతాడు, మనం ప్రార్థన చేస్తే ఎలా తిప్పమంటే అలా తిప్పుతాడు. కానీ దేవుని బిడ్డలైన మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళని విమర్శించుకుంటూ కూర్చున్నాం. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయట్లా, మనం ప్రార్థన చేస్తే మనం చెప్పినట్టుగా, సంఘం చెప్పినట్టుగా నా దేవుడు చెప్పేస్తాడు దాన్ని.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దానికి అర్థం రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మరి ఏ అధికారులు కానీ అన్యాయం చేస్తే సహకరించమని కాదు, మోకాలుంచితే చాలు. ఎవరిని నిలబెడతాడో నిలబెడతాడు, ఎవరిని కూర్చోబెట్టాలో కూర్చోబెడతాడు, ఎవరిని దించాలో వాడిని దించుతాడు. నీ నా ప్రార్థన కదా శక్తి ఉంది. దావీదు, సౌలు రాజు, మనం వ్యక్తిని కాదు గౌరవించాల్సింది, ఆ స్థానాన్ని గౌరవించాలి. దావీదు సౌలు చంపాలని చూస్తున్నాడు, అయినా మీకు తెలుసా సౌలు రాజు అతని చేతిలో దొరక్క కత్తిరించాడు. వెంటనే ఏం చెప్పాడు తెలుసా, ఐఎమ్ సారీ. నువ్వు అభిషిక్తుడివి అనుకోనే మాట అన్నా, చేశా, ఐఎమ్ సారీ. దానియేలు నెబుకర్నెజర్ రాజుని గౌరవించాడు, చంపాలని చూసిన వాడు బెల్షస్సర్ రాజుని గౌరవించాడు. తద్వారా మూడు రాజుల మధ్య నిలకడగా నిలబడ్డాలి. ఎస్తేరు భర్తగారే కానీ ఆయన స్థానాన్ని గౌరవించింది. ఈ రోజున మనం కూడా దేవుడు ఏర్పాటు చేసిన అధికారులు ఏం చేయాలి, గౌరవించాలి. సారీ అంటే నువ్వు వెళ్ళిపోయి సారీ చెప్పమని కాదు దానికి అర్థం, ఆఫీస్ దగ్గర రానివ్వరు నిన్ను. కానీ ఈ రోజున వాళ్ళ కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనది. యేసయ్యా, నీ కృప చేత మంచి వ్యక్తులు రావాలయ్యా అధికారానికి, నీ పరిచర్యకు సహకరించే వాళ్ళు రావాలయ్యా, నీ కృప చేత అద్భుతం జరగాలయ్యా. ఖచ్చితంగా నా దేవుడు నీ ఇంట్లో కార్యం చేయగలడు, మన రాష్ట్రంలో కార్యం చేయగలడు, మన దేశంలో ఆయన కార్యం చేయగలడు. రెండు చేతులపై కదా యేసయ్యా, మా రాష్ట్రపతి గారికి స్తోత్రం, మా ప్రధానమంత్రి గారికి స్తోత్రం, మా ముఖ్యమంత్రి గారికి స్తోత్రం, మాకు అనుగ్రహించిన ఎమ్మెల్యేలకై స్తోత్రం, ఎంపీలకై స్తోత్రం. యేసయ్యా, మీరు మాకు ఏర్పాటు చేసిన అధికారులకై స్తోత్రం. యేసయ్యా థ్యాంక్ యూ.